ముదిరాజ్ రుద్రంగి మండల కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ముదిరాజ్ రుద్రంగి మండల అధ్యక్షుడిగా గండి నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా బోయిని చంద్రయ్య, అనికి నర్సయ్య కోశాఖాధికారిగా బోండ్ల సత్యంలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గండి నారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు అవకాశం కల్పించిన కులబంధువులకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రానున్న కాలంలో ముదిరాజుల సమస్యలపై పోరాడతామని అన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ కుల సభ్యులు బోయిని నర్సయ్య, పిసరి తుకారాం, గండి అశోక్ పోగుల నర్సయ్య, దండవేణి భూమయ్య, దులూరు భూమయ్య, దాసరి అశోక్, గండి శంకర్, చెన్నవేణి గణేష్, సైదు ప్రవీణ్, పోగుల మోహన్, బోయిని నర్సయ్య, పండుగ గంగిరెడ్డి, పిట్టల రాజు, ముదిరాజ్ కుల సభ్యులు పాల్గొన్నారు. మండల ముదిరాజ్ సంఘ సభ్యులమందరం ఈరోజు ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు కూడా కమిటీ ఉంది మంచిగానే బా అదేవిధంగా ఉన్న మాతోటి ఉపాధ్యక్షులుగా బోయిని చంద్రయ్య, కోశాధికారిగా బోన్ల సత్యన్న, ఇంకా తునికి నర్సయ్యను, మమ్మల్ని వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మమ్మల్ని ఎన్నుకున్నందుకు మా ముదిరాజ్ మండల అందరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలిపేస్తాం. మన నారాయణ ఎన్నుకోవడం జరిగింది. సంఘానికి నలుగురు అధ్యక్షులు, నలుగురిని 120 మంది ఎన్నుకున్నారు కాబట్టి మేమందరికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం, కమిటీ ఏర్పాటు చేసి ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మాకు అందరికీ కమిటీకి అందరికీ ధన్యవాదాలు. మమ్మల్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోషం. మరి నూతనంగా ఏర్పడ్డటువంటి రుద్రంగి మండలంలో ముద్రా ఒక రెండు గ్రామాలతో ఐకమత్యంతో ఒక మండల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే ముదిరాజులు కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చాలా వెనుకబడి ఉన్నారు. దాగేటట్టు మా సాయశక్తుల వరకు మా ప్రయత్నాలు ఏందో ముదిరాజు కులాల తరపు నుంచి కూడా మేము చేసుకుంటాం. మరి ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, కోశాధికారులకు, మరి అట్లాగే మా కుల బాంధవుల అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.